హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వ్యోమా డైలీ. 22 అక్టోబర్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. ముందుగా వ్యోమా డాట్ నెట్లో మీకు కావాల్సినటువంటి స్టడీ మెటీరియల్ కావచ్చు, జాబ్ నోటిఫికేషన్స్ కావచ్చు, టెస్ట్ సిరీస్ కావచ్చు అవైలబుల్గా ఉన్నాయి. కావలసిన వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఎగ్జామ్స్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు. సో మై నేమ్ ఈజ్ శ్రీనివాస్. సో లెట్స్ బిగిన్ టుడేస్ కరెంట్ అఫైర్స్. కేటీఆర్కు ప్రపంచ ఆర్థిక వేదిక ఆహ్వానం. వరల్డ్ ఎకనామిక్ ఫోరం నుంచి తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి అయినటువంటి కేటీఆర్కు ఆహ్వానం అనేటువంటిది లభించింది. కేటీఆర్కు ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రపంచ ఆర్థిక వేదిక నుంచి ఆహ్వానం రావడం ఇది రెండవసారి. గత సంవత్సరం కూడా ప్రపంచ ఆర్థిక వేదిక నుంచి ఆయనకు ఆహ్వానం అనేటువంటిది లభించింది. ఈ యొక్క వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేటువంటిది జనవరి 22 నుంచి 25 వరకు జరగనుంది. జనవరి 22 నుంచి 25 వరకు అంటే 2019 లోపల జనవరి 22 నుంచి 25 వరకు ఈ ఎకనామిక్ ఫోరం యొక్క అసెంబ్లీ జరిగే అవకాశం ఉన్నది. ఇది ఎక్కడ జరుగుతుంది అంటే స్విట్జర్లాండ్లోని దావోస్లో జరగనున్నది. ఈ ఆర్థిక సదస్సు అనేది ఇప్పుడు జరగబోయేది 49వ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు. దీని వేదిక యొక్క అధ్యక్షుడు వచ్చేసి మనకు బెర్జ్ బెండే. అయితే ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం గురించి మనం చూసినట్లయితే, వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేటువంటిది దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకు కోలగ్ని స్విట్జర్లాండ్లో కలదు. ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరంని 1971లో స్థాపించడం అనేటువంటి జరిగింది. అప్పటి నుంచి కార్యక్రమాలు అనేటువంటివి జరుగుతూ ఉన్నాయి. అయితే కేటీఆర్కు ఇక్కడ ఆహ్వానం లభించడం అనేటువంటిది ఎందుకోసము అంటే, ప్రపంచీకరణ 4.0 అంటాం మనం, పారిశ్రామిక విప్లవం అనంతరం పరిణామాలు అనే అంశం మీద ఈ సదస్సు అనేటువంటిది జరుగుతుంది. వివిధ దేశాల నుంచి 3000 మంది పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వాల ప్రతినిధులు కూడా దీంట్లో పాల్గొంటున్నారు. సో కేటీఆర్ ప్రభుత్వ ప్రతినిధిగా దీంట్లో పాల్గొంటున్నారు. తెలంగాణ ప్రభుత్వ విధానాలు కావచ్చు, సాంకేతికత, నూతన ఆవిష్కరణలు, నగరాల యొక్క అభివృద్ధి, డిజిటలీకరణ, సులభతర వాణిజ్య నిర్వహణ, ఉద్యోగాల కల్పన, ప్రభుత్వ పాలనలో పారదర్శకత, ఇలాంటి అంశాల మీద తెలంగాణ గవర్నమెంట్ తీసుకుంటున్నటువంటి ప్రత్యేకమైనటువంటి చర్యలు ఉన్నాయి. సో దాన్ని ఉద్దేశించి ఈ అంశాలను ఆ సదస్సులో ప్రసంగించాలని చెప్పేసి కేటీఆర్ను కోరడం జరిగింది. సో అందుకోసమనే తనకి ఈ ఇన్విటేషన్ అనేటువంటిది లభించింది. సిబిఐలో లంచం కేసులో ప్రత్యేక డైరెక్టర్ అయినటువంటి ఆస్థాన్ పైన కేసు నమోదు చేయడం జరిగింది. ఇది వెరీ ఇంపార్టెంట్. అంటే ఒక సిబిఐ అనేదే మనకి ఏదైనా కేసులు ఉన్నాయి అంటే దాని మీద ఎంక్వైరీ అంటే సిబిఐ వాళ్ళని పిలవాలంటారు. అలాంటిది ఒక సిబిఐ డైరెక్టర్, స్పెషల్ డైరెక్టర్ ఈయనది స్థానం కూడా దాంట్లో ఒకటి 2వ స్థానం. సిబిఐ డైరెక్టర్ తర్వాత ఈయనదే సెకండ్ పొజిషన్లో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి పైన అభియోగాలు రావడము, తర్వాత దాని మీద కేసు వేయడం అనేటువంటిది ఇదొక సంచలనం అనే చెప్పొచ్చు. ఇంతకీ ఆ సిబిఐ ప్రత్యేక డైరెక్టర్ పేరు ఏంటి అంటే రాకేష్ ఆస్థానా మీద ఈ కేసు వేయడం జరిగింది. ఎందుకోసము అంటే, మాంసం ఎగుమతిదారు అయినటువంటి మెయిన్ కురేషితో ముడిపడి ఉన్నటువంటి ఒక కేసులో ఓ వ్యాపారి పేరును తప్పించడానికి లంచం తీసుకున్నాడు. ఎవరు? రాకేష్ ఆస్థానా లంచం తీసుకున్నారు అని చెప్పేసి ఒక అభియోగం అనేటువంటిది వచ్చింది. దీని మీదనే చర్య చేపట్టడం జరిగింది. సో ఇంతకీ ఈ మెయిన్ కురేషి కేసులో ఈయన ఎక్కడున్నాడు అని అంటే, హవాలా మార్గంలో దుబాయ్, లండన్ సహా అనేక దేశాలకు నిధులను చేరవేరుస్తున్నాడని కురేష్పై సిబిఐ అనేక కేసులు నమోదు చేసింది. వీటిని రాకేష్ పర్యవేక్షిస్తున్నారు. సో దానికి సంబంధించినటువంటి కేసులనే ఒక కేసులో లంచం తీసుకున్నారు అని చెప్పేసి సిబిఐ అభియోగం వేయడం జరిగింది. ఇంతకీ రాకేష్ ఆస్థానా యొక్క క్యాడర్ ఏంటి, ఆయన ఏంటి చూసినట్లయితే, ఈయన గుజరాత్ క్యాడర్కు చెందినటువంటి ఐపీఎస్ అధికారి. అగస్తా వెస్ట్ ల్యాండ్, హెలికాప్టర్ కుంభకోణం, విజయ్ మాల్యా,
రుణాలను ఎగవేత వంటి ముఖ్యమైనటువంటి కేసుల్లో ప్రత్యేక దర్యాప్తు బృందాలకు నాయకత్వం వహిస్తున్నారు ఈ రాకేష్ ఆస్థానా. సో ఇంతకీ సిబిఐ డైరెక్టర్ ఎవరు అంటే సిబిఐ డైరెక్టర్ అలోక్ వర్మ, ప్రస్తుతం సిబిఐ డైరెక్టర్గా అలోక్ వర్మ. నెక్స్ట్ ఆజాద్ హింద్ ప్రభుత్వాన్ని ప్రకటించి 75 సంవత్సరాలు అయింది. ఆజాద్ హింద్ ప్రభుత్వాన్ని ప్రకటించి 75 సంవత్సరాలు అయింది. మనకు తెలుసు ఇది ఆజాద్ హింద్ ఫౌజ్ని స్థాపించినటువంటి నేత నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని మనకు తెలుసు. సో ఆ సుభాష్ చంద్రబోసు ఏర్పాటు చేసినటువంటి ఆజాద్ హింద్ ప్రభుత్వాన్ని ప్రకటించి 75 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంగా 2018 అక్టోబర్ 21 నిన్న ఆదివారం ఢిల్లీలో ఎర్రకోట వద్ద జరిగినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంలో జాతీయ పతాకాన్ని ప్రత్యేక శిలాఫలకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించారు. ఇది ఇంపార్టెంట్, జాతీయ పతాకాన్ని ఎగరవేయడం ప్రత్యేక శిలాఫలకాన్ని కూడా ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. ఎర్రకోటలో ఆజాద్ హింద్ ఫౌజ్ సభ్యుల విచారణను ఎదుర్కొన్న 3వ నెంబర్ బ్యారెక్ వద్ద ఈ ఫలకాన్ని అమరుస్తారు. ప్రఖ్యాత ఆజాద్ హింద్ ఫౌజ్ టోపీని మోడీ ధరించారు, తన టోపీని కూడా ధరించడం జరిగింది. అది అప్పుడు ఎప్పుడైతే ఆజాద్ హింద్ ఫౌజ్ ఏర్పడినప్పుడు ఆ సైనికులు వేసుకున్నటువంటి టోపీ లాంటిదే సేమ్ టోపీని నరేంద్ర మోడీ కూడా నిన్న ధరించడం అనేటువంటిది విశేషం. అయితే ఈ సందర్భాన్ని పురస్కరించుకొని విపత్తుల సమయంలో విశిష్ట సేవలు అందించినటువంటి పోలీసులకు చంద్రబోస్ సుభాష్ చంద్రబోస్ పేరిట జాతీయ స్థాయి పురస్కారాన్ని ప్రతి సంవత్సరం ప్రదానం చేస్తామని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకోసం అంటే ఎగ్జామ్లో మనకు జస్ట్ ఆజాద్ హింద్ ప్రభుత్వాన్ని ప్రకటించి 75 సంవత్సరాలు అయింది అని మాత్రమే క్వశ్చన్ మనల్ని అడగరు. ఇప్పుడు పోయింది, ఆ టైం పోయింది కాబట్టి ఆ రోజు అంటే 75 సంవత్సరాలు జరిగినటువంటి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ గవర్నమెంట్ నుంచి ఏమొచ్చినాయి అనేటువంటిది క్వశ్చన్స్ చాలా అడుగుతున్నాడు, పాయింట్స్ అడుగుతాడు. సో దాంట్లోపట ప్రకటించినటువంటి అంశాలు ఏంటి అంటే ఒకటి జాతీయ పతకాన్ని ఎగరవేయడం, శిలాఫలకాన్ని ఆవిష్కరించడం, తర్వాత సుభాష్ చంద్రబోస్ పేరిట ప్రతి సంవత్సరం జాతీయ స్థాయి పురస్కారాన్ని పోలీసులకు అందజేయడం అనేటువంటిది కూడా నరేంద్ర మోడీ ప్రకటించారు. మెరుగుదిద్దిన జాతీయ పోలీస్ స్మారకాన్ని మ్యూజియాన్ని జాతీయ పోలీస్ స్మారక దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ జాతికి అంకితం చేయడం కూడా జరిగింది. దీని గురించి మనం మళ్ళీ మాట్లాడదాం. సో మనము ఆజాద్ హింద్ ఫౌజ్ గురించి మాట్లాడినట్లయితే ఆజాద్ హింద్ ఏర్పాటు చేయడం అనేటువంటిది 1943 అక్టోబర్ 21 జరిగింది. అదే ఆజాద్ హింద్ ఫౌజ్ వచ్చేసి 1942 ఏర్పాటు చేశారు. ఆజాద్ హింద్ ఫౌజ్గా పిలిచే భారతీయ జాతీయ ఆర్మీ, ఇండియన్ నేషనల్ ఆర్మీని అప్పుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఏర్పాటు చేసి జర్మనీ వెళ్తాడు అనమాట. 2వ ప్రపంచ యుద్ధం కూడా అప్పుడే జరుగుతూ ఉంటుంది. సో భారతదేశంలో ఉన్నటువంటి బ్రిటిష్ పాలనను విముక్తి చేయడం కోసం తను జర్మనీతోటి జర్మనీకి వెళ్ళి అక్కడ ఈ యొక్క సైనికులను ఏర్పాటు చేయడం అనేటువంటిది జరుగుతుంది. సో మొత్తానికైతే ఈ ఆజాద్ హింద్ రద్దును కూడా భారత ప్రభుత్వం 1945 ఆగస్టు 15 చేయడం కూడా రద్దు చేయడం కూడా జరిగింది. సో ఇది కూడా మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. నెక్స్ట్ రష్యాతో కుదుర్చుకున్నటువంటి కీలక ఒప్పందానికి అమెరికా గుడ్ బై చెప్పనుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇటీవల అమెరికా చాలా కమిటీల నుంచి కూడా వైదొలుగుతూ వస్తూ ఉన్నది. సో మొత్తానికి రష్యాతో కుదుర్చుకున్నటువంటి కీలక ఒప్పందం ఏంటి, అదేంటి అనేది చూసినట్లయితే రష్యా న్యూక్లియర్ ట్రీటీ అని అంటాము. రష్యా న్యూక్లియర్ ట్రీటీ రష్యాతోటి ఏర్పాటు చేసుకున్నటువంటి ఒప్పందం. దీన్ని 1987లో అప్పుడు ఉన్నటువంటి అమెరికా అధ్యక్షుడు రోనాల్డ్ రీగాన్, తర్వాత సోవియట్ యూనియన్ అధ్యక్షుడైనటువంటి మిఖాయిల్ గోర్బచౌ ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. 1987లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ రష్యా అని యుఎస్ఎస్ఆర్ అనేటువంటి కూటమి ఉండేది. అంటే ఇప్పుడు ప్రత్యేకంగా రష్యా ఏర్పడింది, అంతకుముందు ఇప్పుడు మనం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యుఎస్ఏ ఎట్లా అంటున్నామో యుఎస్ఎస్ఆర్ అని కూడా ఉండిండే. సోవియట్ యునైటెడ్ సోవియట్ యూనియన్ రష్యా అని చెప్పేసి ఉండిండే. సో అప్పుడు ఏర్పడినటువంటి ఒప్పందం, ఆ ఒప్పందాన్ని ఇప్పుడు ట్రంప్
దాని నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించడం అనేటువంటిది జరుగుతుంది. అయితే దీని గురించి చూసినట్లయితే అసలు ఈ ఇంతకీ ఈ ఐఎన్ఎఫ్ అనేటువంటి ఒప్పందం ఏంటి అంటే, ఐఎన్ఎఫ్ అంటే ఇంటర్మీడియట్ రేంజ్ న్యూక్లియర్ ఫోర్సెస్ ట్రీటీ అన్నమాట. ఇంటర్మీడియట్ రేంజ్ న్యూక్లియర్ ఫోర్సెస్ ట్రీటీ అంటే మధ్యంతర శ్రేణి అణ్వస్త్ర బలగాల ఉడంబడిక, మధ్యంతర శ్రేణి అణ్వస్త్ర బలగాల ఉడంబడిక. అయితే ఈ ఒప్పందానికి ఇంకో 2 సంవత్సరాలు కూడా టైం ఉన్నది. 2021కి ఈ ఒప్పందం అనేటువంటిది న్యాచురల్గా అయిపోవలసింది. అయితే 2 ఏళ్ళ ముందే తను ఈ యొక్క ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు ట్రంప్ ప్రకటించిండు. ఎందుకోసము అంటే ఈ ఒప్పందం లోపల ఈ ఒప్పందంలో భాగంగా ఏ దేశమైనా కూడా క్షిపణుల సంఖ్య తగ్గించుకోవాలి, 300 నుంచి 3,400 మైళ్ళ శ్రేణి కలిగినటువంటి భూతలం నుంచి ప్రయోగించే క్రూయిజ్ క్షిపణుల అభివృద్ధి పరీక్షలు వీటిని కంప్లీట్గా నిషేధించుకోవాలి అనేటువంటిది ఒప్పందం. అయితే ఇటీవలి కాలంలో రష్యా కావచ్చు, చైనా కావచ్చు, ఇవి ఆ యొక్క ఒప్పందాన్ని తుంగలో దొక్కుతూ వాళ్ళకు వాళ్ళే క్షిపణులను చేసుకుంటున్నారు, టెస్ట్లు చేసుకుంటున్నారు అని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ యొక్క ఆరోపణ. చేసుకుంటున్నారు కాబట్టి మేము దాంట్లో ఉండే ఉపయోగం ఏముంది, సో ఒప్పందం అని చెప్పేస్తున్నారు, బ్యాక్గ్రౌండ్లో మీరు అన్నీ చేసుకుంటున్నారు కాబట్టి మేము ఈ ఒప్పందానికి మేము ఉండము, సో బై బై అని చెప్పేసి ట్రంప్ తెలియజేయడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్, మీడియా సంస్థల్లో అంతర్గత కమిటీలు ఏర్పాటు చేయండి అని చెప్పేసి, పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులు అనేటువంటివి ఎక్కువ అవుతున్నాయని చెప్పేసి మీటూ ఉద్యమం అనేటువంటిది వచ్చింది. ఈ మీటూ ఉద్యమంలో ఇప్పటికే వరుణ్ గ్రోగర్, అలోక్ నాథ్, నానా పటేకర్, తమిళ రచయిత అయినటువంటి వైరముత్తు, తర్వాత హిందుస్థాన్ టైమ్స్ ఎడిటర్ అయినటువంటి ప్రశాంత్, తర్వాత మన భారతదేశ విదేశాంగ సహాయ మంత్రి అయినటువంటి ఎంజే అక్బర్ అయినటువంటి ప్రముఖుల మీద ఈ ఆరోపణలు అనేటువంటివి వచ్చినాయి. కాబట్టి జాతీయ మహిళా కమిషన్ స్పందించడం జరిగింది. సో ముఖ్యంగా ప్రచురణ ప్రొడక్షన్ సంస్థల్లో అంటే ప్రింట్ మీడియాకు సంబంధించినటువంటి దాంట్లో ఈ యొక్క ఫిర్యాదులు అనేటువంటివి ఎక్కువగా వస్తున్నాయి. కాబట్టి అక్కడ ఒక అంతర్గత కమిటీలను ఏర్పాటు చేయాలని చెప్పేసి వీళ్ళు రిక్వెస్ట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ₹35,000 కోట్లతో రైల్వే లైన్లన్నీ విద్యుదీకరణ చేయవచ్చు అని చెప్పేసి రైల్వే శాఖలో బోర్డు సభ్యుడిగా ఉన్నటువంటి ఘన్శ్యామ్ సింగ్ తెలియజేయడం జరుగుతుంది. రైల్వే శాఖలో ముప్పై ఐదు వేల కోట్లతోటి రైల్వే లైన్లన్నీ విద్యుదీకరణ చేయవచ్చు. అంటే డీజిల్తో పోల్చినట్లయితే విద్యుత్ అనేటువంటిది చౌకగా లభిస్తున్నది. సో దానికంటే ఎక్స్పెండిచర్ అనేటువంటి తగ్గుతుంది. కాబట్టి మనము 35,000 కోట్లతోటి రైల్వే లైన్లన్నీ విద్యుదీకరణ చేయవచ్చు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. పలు మార్గాల్లో విద్యుత్తును వాడుతూ 13,500 కోట్లు ఆదా చేశామని చెప్పేసి ఈ ఘనశ్యామ్ తెలియజేస్తున్నారు. కాబట్టి మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కేవలం 35,000 కోట్లతోటి రైల్వే లైన్లను విద్యుదీకరణ చేయవచ్చు అని చెప్పేసి రైల్వే బోర్డు తెలియజేసింది అనేటువంటిది ఇంపార్టెంట్. నెక్స్ట్, జమ్మూ కాశ్మీర్లో మళ్ళీ ఎన్నికలు జరగాలని చెప్పేసి గవర్నర్ రిక్వెస్ట్ చేయడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. రాష్ట్రంలో బీజేపీ సహకారంతో పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ పీడీపీ ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం జూన్ నెలలో కూలిపోయింది. అప్పటి నుంచి గవర్నర్ పాలన అనేటువంటిది కొనసాగుతుంది. వాస్తవానికి 2020 వరకు కూడా ఈ అసెంబ్లీ పదవీ కాలం అనేటువంటిది ఉన్నది, 2020 వరకు ఉన్నది. కానీ కూటమి కూలిపోవడంతో అక్కడ గవర్నర్ పాలన అనేటువంటిది విధించారు. అయితే జనరల్గా ఏ రాష్ట్రంలోనైనా మళ్ళీ ప్రభుత్వాలు కూలిపోవడం ఇవి జరిగినట్లయితే గవర్నర్ పాలన బదులు రాష్ట్రపతి పాలన విధిస్తారు జనరల్గా. అయితే జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితులు, జమ్మూ కాశ్మీర్ అనేటువంటిది మన భారత రాజ్యాంగంలోనే ఆర్టికల్ 370 ప్రకారం జమ్మూ కాశ్మీర్కు స్పెషల్ స్టేటస్ అనేటువంటిది ఉన్నది. సో అంతేకాకుండా ఆర్టికల్ 356 ప్రకారం రాష్ట్రపతి పాలన అనేటువంటిది ఇతర రాష్ట్రాల్లో, జమ్మూ కాశ్మీర్ కాకుండా ఇతర రాష్ట్రాల్లో ఎక్కడైనా కూడా ఆర్టికల్ 356 ప్రకారం రాష్ట్రపతి పాలన అనేటువంటిది విధిస్తారు. అయితే జమ్మూ కాశ్మీర్లో స్పెషల్గా భారత రాజ్యాంగంలోని సెక్షన్ 92 ప్రకారం
గవర్నర్ పాలన అనేటువంటిది విధించడం అనేటువంటిది జరుగుతుంది. భారత రాజ్యాంగంలోని సెక్షన్ 92 ప్రకారం గవర్నర్ పాలన మాత్రం విధిస్తారు. అయితే ఈ గవర్నర్ పాలన అనేటువంటిది 6 నెలల వరకు విధించే అవకాశం అనేటువంటిది ఉంటుంది. సో ఇది మనకు ఇంపార్టెంట్, ఈ పాయింట్స్ అనేటువంటివి గుర్తుంచుకోవాలి. సో మొత్తానికి జమ్మూ కాశ్మీర్లో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కూలిపోవడంతో, సో మళ్ళీ అవి ప్రభుత్వాలు కూటమిగా ఏర్పడము, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగే అవకాశం లేదు కాబట్టి అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర గవర్నర్ సత్యపాల్ మాలిక్ మళ్ళీ ఎలక్షన్స్ జరపాలని చెప్పేసి ఎలక్షన్ కమిషన్కు తెలియజేయడం అనేటువంటిది జరుగుతుంది. మహిళా బాధితుల కోసం మీటూ అనేటువంటిది ఉన్నది మహిళల కోసం. అయితే మహిళల వల్ల ఇబ్బంది పడినటువంటి పురుషుల కోసం మెంటూ అనేటువంటి ఉద్యమాన్ని కూడా తీసుకురావడం అనేటువంటిది జరుగుతుంది. ఈ మెంటూ అనే ఉద్యమాన్ని బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్నటువంటి క్రిస్ప్ అనే స్వచ్ఛంద సంస్థ ప్రారంభించింది. క్రిస్ప్ అంటే చిల్డ్రన్స్ రైట్స్ ఇనిషియేటివ్ ఫర్ షేర్డ్ పేరెంటింగ్ అనేటువంటి సంస్థ ఏర్పాటు చేసింది. దీని యొక్క నిర్వాహకుడు కుమార్ జాగీర్దార్. సో ఈయనతో పాటు ఇంకో 15 మందితో కలిసి 2018 అక్టోబర్ 21 ఈయన ఈ మెంటు అనే ఉద్యమాన్ని ప్రారంభించినట్టు ప్రకటించిండు. మెంటు అనేటువంటిది మీటూ ఉద్యమానికి వ్యతిరేకం కాదని, తప్పుడు కేసు ఆరోపణ కారణంగా బాధపడుతున్నటువంటి పురుషుల ఆవేదనను వెలుగులోకి తీసుకురావడమే తమ ఉద్దేశం అని చెప్పేసి ఆయన తెలియజేస్తున్నాడు. దీంట్లో ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా కొంతమంది సభ్యులుగా ఉన్నారు. ముఖ్యంగా ఫ్రాన్స్ మాజీ రాయబారి అయినటువంటి పాస్కల్ ముజీరియార్ దీంట్లో మెంబర్గా ఉన్నాడు. అయితే అంటే వీళ్ళకి జరిగినటువంటి పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఆధారంగా పాస్కల్ ముజీరియార్కి ఏం జరిగిందంటే, తమ సొంత కుమార్తెనే లైంగికంగా వేధించండి అని చెప్పేసి ఆయన భార్యనే ఆయన మీద కేసు పెడతారు. సో ఆయన ఆ కేసు నుంచి మొత్తానికి అది ఆరోపణ మాత్రమే అని చెప్పేసి ఆయన నిర్దోషిగా విడుదలవుతాడు. అట్లే ఇప్పుడు క్రిస్ప్ నిర్వాహకుడు ఎవరైతే ఉన్నారో జాగీర్దార్, ఆయన కూడా భార్య బాధితుడే. ఆయనకు కూడా కోర్టులో కేసులు ఉన్నాయి కాబట్టి, సో పురుషులకు కూడా అన్యాయం జరుగుతుంది కాబట్టి అని చెప్పేసి మెంటు అనేటువంటి ఉద్యమం ప్రారంభమైంది. నెక్స్ట్, జాతీయ పోలీస్ స్మారక చిహ్నం జాతికి అంకితం చేశారు నరేంద్ర మోదీ. దేశవ్యాప్తంగా 2018 అక్టోబర్ 21 పోలీస్ అమరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించడం అనేటువంటిది జరిగింది. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఢిల్లీలోని చాణక్యపురిలో పోలీస్ స్మారక కేంద్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన జాతీయ పోలీస్ స్మారక చిహ్నాన్ని ప్రధాని నరేంద్ర మోడీ జాతికి అంకితం చేశారు. దీని యొక్క స్మారకం యొక్క మెజర్మెంట్స్ చూసినట్లయితే 31 అడుగుల పొడవు, 9 అడుగుల వెడల్పుతోటి 270 మెట్రిక్ టన్నుల బరువైన ముడి గ్రానైట్ రాయిని స్మారక చిహ్నంగా రూపొందించారు. దీంట్లో విశేషం ఏంటి అంటే, ఈ రాయిని ఖమ్మం జిల్లా నుంచి అక్కడ తీసుకెళ్ళడం అనేటువంటి జరిగింది. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెరువు మాదారంలోని క్వారీ నుంచి ఈ యొక్క స్మారకాన్ని తీయడం జరిగింది. దీన్ని ఢిల్లీకి పంపించడం జరిగింది. సో దీని యొక్క మెజర్మెంట్స్ 31 అడుగుల పొడవు, 9 అడుగుల వెడల్పుతోటి 270 మెట్రిక్ టన్నుల బరువు ఉన్నది. ఓకే, ఇది పోలీస్ స్మారక చిహ్నం. దీన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు? ఢిల్లీలోని చాణక్యపురిలో దీని యొక్క స్మారక కేంద్రంలో దీన్ని ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్, రిలయన్స్ బోర్డులోకి అరుంధతి. ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డులో అదనపు స్వతంత్ర డైరెక్టర్గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ చైర్మన్ అయినటువంటి అరుంధతి భట్టాచార్య నియమితులయ్యారు. ఓకే, అరుంధతి భట్టాచార్య ఎవరు అంటే, ఎస్బీఐలో తను మాజీ చైర్మన్ ఎస్బీఐలో చైర్మన్గా పనిచేశారు. విశేషమైనటువంటి అనుభవం ఉన్నటువంటి ఈ మహిళను రిలయన్స్ బోర్డులోకి తీసుకోవడం అనేటువంటిది జరిగింది. ఈమెకు ఆర్థిక రంగంలో 40 సంవత్సరాల అనుభవం ఉన్నది. ఎస్బీఐకి మొట్టమొదటి మహిళా చైర్మన్ ఎవరు అంటే, మనము అరుంధతి భట్టాచార్య పేరే చెప్పాలి. ఎస్బీఐకి మొట్టమొదటి మహిళా చైర్మన్ ఎవరు అంటే అరుంధతి భట్టాచార్య.
సో మొత్తానికి ఈమెకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ని బేస్ చేసేసుకొని రిలయన్స్ బోర్డులోకి తీసుకోవడం అనేటువంటిది జరిగింది. సో ఇవి ఈనాటి కరెంట్ అఫేర్స్. ప్లీజ్ లైక్, కంపల్సరీ ఒక 200 లైకులు రావాలి, తర్వాత షేర్స్ కూడా చేయండి మ్యాక్సిమం. థ్యాంక్ యూ వెరీ మచ్.